తెలంగాణ రాష్ట్ర ఏర్పడి మరి 10 సంవత్సరాలు అడుగుపెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజులు తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరుగుతుంటుంది ఈ రోజు తెలంగాణలో అన్ని గ్రామ గ్రామాన గల్లి గల్లిన కూడా ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ యువకులు ఎంతో మంది యువత కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే మరి దాన్ని తెలంగాణ సాధించడానికి గత 50 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉన్నటువంటి యువకులు మరి ఆంధ్ర పాలకుల చేతిలో ఎప్పుడు మోసపోదు మరి తెలంగాణ రాష్ట్రం ఎలాగైనా సాధించుకోవాలని చెప్పేసి ఇలా వందలాది మంది యువకులు ఆత్మ బలిదానాలను చేసుకున్న త్యాగాల ఫలితమే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది ఎందుకంటే 2000వ సంవత్సరంలో మలిదాశ ఉద్యమం చాలైనప్పుడు దాదాపుగా 13 14 సంవత్సరాలు పోరాటం చేసి మరి అప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి కేసీఆర్ గారు ఆమరణ నిరాదేశ చేసి మరి ఆంధ్ర పాలకులు ఢిల్లీ గద్దెను గడగడలాడించి మరి తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించడంలో మరి సఫలం ఏమైనారు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో నేను నెంబర్ 1 రాష్ట్రంగా సశశమలంగా ఉంది ఏ గ్రామాన చూసినా అభివృద్ధి ఏ జిల్లాను చూసినా అభివృద్ధి ఎక్కడ చూసినా అభివృద్ధి మరి తెలంగాణ సాధిస్తే ఏమి జరుగుతుంది తెలంగాణ సాధిస్తే ఏం చేసుకోగలుగుతామనేది నిదర్శనమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లెన అభివృద్ధి ఎలా జరుగుతుందని దానికి ఒక ఉదాహరణ చాలా మంది అంటారు రోజు తెలంగాణ సాధించింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఈ బంగారు తెలంగాణకి ఇలాంటి తెలంగాణ కోసం కాదు మరి మేము వస్తేది బంగారు తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చేసి ఈ రోజు ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చెప్తా ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వారికి కనపడకపోవడం మన దురదృష్టం ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏ గల్లీకి చూసినా మంచినీళ్ళ నీళ్లు ఏ గల్లీ చూసినా సీసీ రోడ్స్ ఏ గల్లీ చూసినా పచ్చదనంతో హరితహారం మరి దేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా లేవు మరి ఇంత అభివృద్ధి జరుగుతూ కూడా ఈరోజు రాబోయే ఎన్నికల్లో కేవలం ప్రజలను ఓటు బ్యాంక్ కొరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద తప్పుడు సందేశం ఇస్తూ ఉన్నారు మరి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మన పోచంపల్లిలోనే ప్రతి గల్లీలో కూడా మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి మిషన్ పేరుత ఏ రోడ్డు పోయినా సీసీ రోడ్లు వేసినాం ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఇది గతంలో సోన్పేటలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి సపరేట్గా ఈరోజు పోచంపల్లి గ్రామ పంచాయతీ కూడా ఏర్పడింది మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కనుక సాధించిపోయి ఉండకపోతే ఈరోజు పోచంపల్లి గ్రామ పంచాయతీ అయి ఉండేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఇంత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే వేల మంది యువకుల బలిదానాలు వారి యొక్క ఆత్మ బలిదానం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుచుకొని తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎప్పటికీ కూడా అమరవీరులను మనం స్మరించుకోవాలని చెప్పేసి మనం అందరి ద్వారా కోరుకుంటూ మరి రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మన అందరి బాధ్యత కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పనిచేశామో రేపు అందరం కూడా అలాగే పనిచేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎవరి చేతిలో పెడితే అభివృద్ధి జరుగుతుంది ఎవరి చేతిలో పెడితే ముందుకు పోతుందని అందరం కూడా ఆలోచించి రేపు రాబోయే రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరం చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున తెలంగాణ అభినందనలు జై తెలంగాణ నిప్పట్టించుకొని చనిపోవడం నిజంగా బాధాకరంగా ఉంది ఆ త్యాగాలకు ఈ అమరవీరుల త్యాగాలకు ఈరోజు తెలంగాణ ఏర్పడడం వాస్తవంగా సీఎం కేసీఆర్ గారు తన యొక్క నిరాహార దీక్ష ప్రాణం పోయినా సరే నిమ్స్లో నేను తెలంగాణ వచ్చే వరకు నిరాహార దీక్ష నేను వదులుకోనని చెప్పేసి ఏదైతే పట్టుదలతో ఉండే ఆ పట్టుదల ద్వారా మనకు ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణ రావడం నిజంగా మనకు ఎన్నో సస్యశ్యామల కార్యక్రమాలు జరిగింది పల్లె ప్రకృతి వనం పల్లె ప్రగతిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్స్ ఎన్నో కార్యక్రమాలు
ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు షాటిం ద్వారా కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడం జరిగింది. ఈరోజు ఈ త్యాగాల మూలంగానే మనం ఈరోజు తెలంగాణకు ఎంతో సశ్యశ్యామలం చేసుకోవడం జరుగుతుంది. అసలుగా ఒక పాటలో మూడు కొన్నీళ్ళు వస్తముంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లాగా చూపున్నావు కొడుక అవ్వయాదికి రాలేదా నీకు తండ్రి నేపం రాలేదా గౌరంగా ఉట్టి పెంచిన చెల్లె నేపం రాలేదా ముడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక. నిజంగా వీళ్ళ త్యాగాలకు మనస్ఫూర్తిగా నేను నివాళులర్పిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రావడం అమరవీరులకు చెందుతుందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి శ్రీత గౌరవనీయులైన ముఖ్య అతిథి డైరెక్టర్ శేఖరన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.